मरण अटे दिग्भ्रांति मे अंदर की बट वारों मे अंदर डाक्टर तेस फिफ्टी फिफ्टी अट्ठू मैं बिक्कमंट उन्ना आयन की ना 95 नीचे परचय 95 ना कूतर लिटिल सोल्जर सिनेमा गंगराज गुन्नम सिनेमा ऐक्ट आम मोता पाटल आयने राशा सर ले ऊरको परेशाने चले ऊरी जनाले उड़ी अद्भुत गीत अटे डिप्रेस अवबाक भयपड़बाक अपड़ी मैं परचय एनीत्यम नुनो आये प्रेम का गुरव शास्त्री अटाड़ नीन आये सीताराम रेडी अटा मैं इधर मार्चकना ने रोजल कालूगार प्रोग्रम चूँ बालूगार रूम पाटल पंपे अरगंट फोन माटा पाटल पंपू संवर कर्सनल 1988 नीचे 2007 दाका आये रासा पाटल पर्सनल पंपी कंपैलेशन सारी मैं कुर्चुदा गुरुवार रेड्डी ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాట ఏ బెస్ట్ పాట అని మనం ఒక సాయంత్రం పొట్టు కూర్చొని మాట్లాడదాం. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత. పోయిన నెలంతా సంశయన హాస్పిటల్ లో ఉన్నాడు, పేషెంట్ గా కాదు. ఆయన మీద డాక్యుమెంటరీ చేస్తున్నారు. ఒక రాము పాద్దన ఫ్రెండ్స్ ఆయన అసలు డాక్యుమెంటరీకి ఒప్పుకోలేదు, మొన్న ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే మా సంశయన హాస్పిటల్ ఆడిటోరియం లో ఆడిటోరియం మొత్తాన్ని ఆయన కోసం సెట్ చేసి ఇచ్చాం. ఆయనకి ఆడిటోరియం అక్కడైతే కంఫర్టబుల్ గా ఉంటుంది, మళ్ళీ బయటకు ఉండండి. ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ తీశాం, అదే లాస్ట్ టైం ఫుటేజ్ తొందరలోనే మీ అందరి ముందు వస్తుంది. ఆ టైంలో ఆయన నేను కలవలేకపోయాను, నేను దుబాయ్లో ఉంటాం. ఆయన సినిమా అది మా హాస్పిటల్ ఆడిటోరియం ఉండడం జరిగింది. ఎంతో సాడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఆయన రాసిన ప్రబోధ గీతాలు కానీ ప్రేమ గీతాలు కానీ ఒకటని కాదు, ఒకటని చెప్పలేము. జగమంత కుటుంబం నాది అన్నా సరే, నిగ్గదీశాడుగు ఈ సంఘాన్ని అడిగినా సరే, దాంట్లో వెంకటేష్ సినిమా జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేలుకొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు, మనకు అదే మిగిలింది. ఇప్పుడు అసలు ఇలా ఇంత తొందరగా ఆయన చనిపోతానని అనుకోలేదు. ఆయనకి లంగ్ క్యాన్సర్ ఉన్న మాట ఇప్పుడో 8 ఏళ్ళ నుంచి ఆయన లోబెక్టమీ చేసుకొని సక్సెస్ఫుల్గా ఆయన చక్కగా ఉన్నారు, సిగరెట్లు మానేశారు. మళ్ళీ ఇప్పుడు దాని రిలేటెడ్ కాంప్లికేషన్ రావటం, వేరే హాస్పిటల్లో మంచి సర్జన్ ఆపరేట్ చేశారు, బట్ అది మన దురదృష్టం. ఆయనకి ఆస్పిరేషన్ న్యూమోనియా అని, అంటే లంగ్స్లో జీర్ణకోశంలోకి వెళ్ళాల్సిన పదార్థం లంగ్స్లోకి వెళ్ళటం వల్ల లంగ్స్ మొత్తం ఇదైపోవటం, ఇక్కడికి ఎక్కువ కోసం ఈ హాస్పిటల్కి రావటం, వచ్చిన దగ్గర నుంచి ఆయన కొంచెం విషమంగానే ఉంది. డాక్టర్లు అందరూ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆయనకి సూటబుల్ కాదు, ఆయనకి ఎందుకంటే కొంత లంగ్ దెబ్బతిని ఉంది కాబట్టి ఆయనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా సూటబుల్ కాదు. ఎక్కువ మీద తీవ్ర ప్రయత్నాలు చేసి ఆర్నీసులు రాత్రి మౌళ్ళు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ట్రై చేశాం, బట్ మన దురదృష్టం బాలుగారు పోయిన లోటు ఇంకా తీరకుండానే మనం ఇంకొక గొప్ప వ్యక్తిని తీసుకెళ్ళిపోయింది దేవుడు. అసలు బాలు గొంతు శాస్త్రి గారి కాలం లేని ఈ తెలుగు సినీ పరిశ్రమ అనాథ అయిపోయింది. ఎందుకంటే శాస్త్రి గారు వచ్చిన తర్వాత పాటలకి వేటూరు సుందరామూర్తి గారు ఎంత దాన్ని గొప్ప లెవెల్ తీసుకొచ్చాడు, సీతారామ శాస్త్రి గారు అంతకంటే ఇంకా గొప్ప లెవెల్ తీసుకొచ్చాడు. నిజంగా ఆయన లేని నోటు నాకు పర్సనల్గా బాలు గారు ఎంత పర్సనల్, సీతారామ శాస్త్రి గారు కూడా అంత పర్సనల్ ఫ్రెండ్, ఫ్యామిలీ మొత్తం తెలుసు. ఆయనతో పాటు రాత్రి పూట కూర్చొని ఎన్నో పాటల గురించి ఎన్నో డిస్కషన్లు పార్టీల్లో చేశాం. ఆయన లేరంటే తిప్పుకోలేకపోతాను. గొప్ప వ్యక్తి, ఎంత ఆత్మీయత అంటే అంత ఆత్మీయత. ఆయన ఫ్యామిలీ మొత్తం తమ్ముళ్ళు ఫ్యామిలీ అందరూ బాగా కొడుతున్నారు. ఆయన లేని నోటు మనం తీర్చలేము. ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, ఆయన పాటలు మనం పాడుకొని ఆయన గుండెల్లో మనం నిలిచిపోవాలని, ఆయన మన గుండెల్లో నిలిచిపోవాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. మా సంశయన హాస్పిటల్ ఆ సెట్ని అలానే జాగ్రత్తగా ఉంచి ఆయన నివాళిగా ఉంచాలని నా కోరిక.